ద లవ్లీ మిసెస్ ముఖర్జీ టూ థౌజండ్ నైన్టీన్ లో రిలీజ్ అయిన ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఉన్న బెంగాలీ మూవీ ఈ మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇంట్రడక్షన్ లోనే ఈ కథ కాన్సెప్ట్ ఏంటో రివీల్ చేయకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్దాం మౌరి ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ తను ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది యాక్చువల్ గా మౌరి తన కెరియర్ కి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది తన ఈ ఫీల్డ్ లో గొప్ప అచీవ్మెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మౌరి మదర్ మాత్రం మౌరిని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తుంటుంది ఈ రోజు కూడా ఒక పెళ్లి సంబంధం చూసి అబ్బాయిని కలవమని మౌరికి చాలా సీరియస్ గా చెప్తుంది ఇక మౌరి కలవబోయే అబ్బాయి విషయానికి వస్తే అతను బుర్జ్ ఖలీఫా అనే విలేజ్ లో నివసిస్తుంటాడు మంత్లీ ఆరు లక్షలకు పైగా ఇన్కమ్ తో ఫ్యూచర్ లో ఫారెన్ కంట్రీకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు తర్వాత మౌరి మదర్ పెడుతున్న ప్రెజర్ వల్ల మౌరి ఆ అబ్బాయిని కలవడానికి డిసైడ్ అవుతుంది ఒకవేళ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతే తను ఈ మ్యారేజ్ చేసుకుందామని కూడా ఆలోచిస్తుంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తన ఈ మేకప్ ఆర్టిస్ట్ కెరియర్ ని ఏమాత్రం వదులుకోవడానికి రెడీగా లేదు అయితే షూటింగ్ టైంలో లంచ్ బ్రేక్ లో మౌరి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది అతని పేరు రాజ్ అయితే రాజ్ తన కోసం బీర్ ఆర్డర్ చేసుకుని మౌరి కోసం జ్యూస్ ఆర్డర్ చేస్తాడు ఇక మౌరి తన గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ని రాజ్ తో షేర్ చేస్తుంది అతనితో మాట్లాడిన కాసేపటికే మౌరికి అర్థమయ్యే విషయం ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే తన జీవితం మొత్తం వంటింటికే పరిమితం అవుతుందని తన కెరియర్ కంప్లీట్ గా కొలాబ్స్ అవుతుందని నిజానికి రాజు మైండ్ సెట్ టిపికల్ ఇండియన్ మేల్ మైండ్ సెట్ అంటే ఆడవాళ్ళంతా ఇంటికి మాత్రమే పరిమితం అని ఆలోచించే క్యారెక్టర్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మౌరి రాజ్ తో డైరెక్ట్ గా తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పకుండా మీను అనే ఒక లేడీ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఈ మీను చాలా టాలెంటెడ్ మ్యూజిక్ టీచర్ తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ఆమె మ్యూజిక్ నేర్పించడం ద్వారా వచ్చే డబ్బులపైనే ఆధారపడి ఉంటుంది ఇక ఒక రోజు కాళిదాస్ అనే రిచ్ పర్సన్ మీను పెళ్లి చూపులు చూడడానికి వస్తాడు నిజానికి కాళిదాస్ కి పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కాళిదాస్ మదర్ చనిపోయాక అతని ఇంటి పని మనిషి వండే ఫుడ్ వల్ల చాలా సార్లు అతని ఆరోగ్యం పాడవుతుంది ఈ పరిస్థితి అర్థమైన కాళిదాస్ ఫ్రెండ్ కాళిదాస్ కి మ్యారేజ్ చేసుకోమనే ఐడియా ఇస్తాడు ఇక ఈ మీను కాళిదాస్ కి చాలా బాగా నచ్చేస్తుంది రివర్స్ గా లక్షలు మీను ఇచ్చి ఆమెను మ్యారేజ్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు కాళిదాస్ పర్సనల్ విషయానికి వస్తే తను రవీంద్రనాథ్ ఒక మహాకావ్యం రాసి నోబుల్ ప్రైజ్ ని విన్నవ్వాలని ఆశపడుతుంటాడు ఇటు పెళ్లి తర్వాత మీను తనకి కాళిదాస్ కి జరగబోయే ఫస్ట్ నైట్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటుంది కానీ కాళిదాస్ మీను వండిన స్పెషల్ డిషెస్ లా పాజిటివ్ నెగిటివ్ రివ్యూ చెప్పి గుర పెట్టే అలవాటుందని ఒకవేళ అది నీకు ఇబ్బంది అయితే పక్క రూమ్ లోకెళ్లి పడుకోమని మీను ఎక్స్పెక్ట్ చేస్తున్న రొమాన్స్ ఏది లేకుండా కాళిదాస్ గురక పెట్టి నిద్రలోకి జారుకుంటాడు ఇక ఆ సౌండ్ ని భరించలేకపోయిన మీను పక్క రూమ్ లోకెళ్ళి పడుకుంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ మీను ఇంటి పనులకు మాత్రమే పరిమితమైపోతుంది ఎప్పుడైనా ఫిజికల్ ప్లెజర్ కోసం ఆశపడితే కాళిదాస్ అసలు మీను తన వైఫ్ అన్న విషయం కూడా కన్సిడర్ చేయకుండా తన పనేంటో తను చేసుకుంటూ పోతుంటాడు ఒకరోజు మీను తనకిష్టమైన పాటను పాడుతుంటే ఆ పాట మధ్యలోనే అక్కడికి వచ్చిన కాళిదాస్ తన మహాకావ్యం రాయడానికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావంటూ మీను తిట్టి ఎప్పుడైనా పాట పాడాలంటే నేను ఇంట్లో లేని టైంలో పాడుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మీను తనకిష్టమైన సంగీతాన్ని కంప్లీట్ గా వదిలేస్తుంది ఇక కాళిదాస్ మహాకావ్యం విషయానికి వస్తే తను ఇప్పటి వరకు రెండు వందల కవిత్వాలు రాశాడు ఇంకో ఏడు వందలు రాస్తే తన మహాకావ్యం రచించాలనే డ్రీమ్ కంప్లీట్ అవుతుంది అయితే ఈ ఏడు వందల కవిత్వాలు రాయడానికి అతనికి దాదాపు ఇంకో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు కానీ ఒకరోజు కాళిదాస్ హెల్త్ కండిషన్ సీరియస్ అవుతుంది వెంటనే తను డాక్టర్ ని అప్రోచ్ అయితే ఆ డాక్టర్ కాళిదాస్ కి ఒక షాకింగ్ న్యూస్ ని చెప్తాడు అతనికి క్యాన్సర్ ఉందని మాక్సిమం మూడు నెలల టైం మాత్రమే మిగిలి ఉందని చెప్తాడు ఆ మాట విన్న కాళిదాస్ తన చావు గురించి టెన్షన్ ఫీల్ అవకుండా ఎక్కడ తన మహాకావ్యం కంప్లీట్ అవదేమోనని తనకి రావాల్సిన నోబెల్ ప్రైజ్ మిస్ అవుతుందేమోనని భయపడుతూ ఉంటాడు ఇంకా తను రాయాల్సిన మహాకావ్యంలోని ఏడు వందల కవిత్వాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు నోబెల్ ప్రైజ్ తీసుకోకుండానే ఈ ప్రపంచంలో నుండి వెళ్లిపోతానేమోనని భయపడుతూ ఉంటాడు ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ శ్రీబింద్ కి చెప్తే శ్రీబింద్ కాళిదాస్ కి ఒక మంచి సలహా ఇస్తాడు యాక్చువల్ గా ఈ శ్రీబింద్ సైంటిస్ట్ తను చాలా సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పై వర్క్ చేస్తున్నాడు అయితే శ్రీబింద్ కాళిదాస్ కి నువ్వు చనిపోయినా నీ మైండ్ ని నా టెక్నాలజీ ద్వారా ఏఐ లోకి కన్వర్ట్ చేసి అది పర్మనెంట్ గా బ్రతికుండేలా చేస్తానని చెప్తాడు అంటే ఈ ఏఐ లో స్టోర్ అయిన కాళిదాస్ మైండ్ ఇప్పుడు కాళిదాస్ ఆలోచించే విధంగానే అది కూడా పర్మనెంట్ గా కాళిదాస్ లాగే ఆలోచిస్తూ ఉంటుంది దాని ద్వారా కాళిదాస్ తన మహాకావ్యం మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు అది కాళిదాస్ డిజిటల్ వర్షన్ అని కూడా చెప్పొచ్చు ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంట్ ని శ్రీబింద్ ఒక కోతిపై చేసి మంచి రిజల్ట్స్ ని పొందాడు ఇక ఈ ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకున్న కాళిదాస్ ప్రస్తుతం తన దగ్గర బెటర్ ఆప్షన్ ఇదే కాబట్టి చేసేదేమి లేక శ్రీబింద ఇచ్చిన ఈ ఆప్షన్ ని యాక్సెప్ట్ చేస్తాడు అండ్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఒకవేళ కాళిదాస్ పూర్తి చేయబోయే ప్రస్తుత మహాకావ్యం గనక నోబెల్ ప్రైజ్ గెలవకపోతే తను ఇంకో మహాకావ్యం రాయొచ్చు ఎన్ని సంవత్సరాలైనా కాళిదాస్ డిజిటల్ వర్షన్ బ్రతికే ఉంటుంది కాబట్టి నోబుల్ ప్రైజ్ వచ్చే వరకు తను ఎన్ని మహాకావ్యాలైనా రాయొచ్చు ఇక ఈ డిజిటల్ వర్షన్ కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకున్న కాళిదాస్ తనకి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వస్తుందనే నమ్మకంతో తను చనిపోతే ఆ ప్రైజ్ ని మీను తీసుకోవాలి కాబట్టి ఆమెకి స్టేజ్ పై ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తుంటాడు తర్వాత రోజు తన ఫైనల్ వీలునామాని శ్రీబింద్ కి అండ్ తన అసిస్టెంట్ కి చూపిస్తాడు యాక్చువల్ గా ఆ వీలునామాలో కొన్ని రూల్స్ ఉంటాయి ఆల్రెడీ మీను అకౌంట్ లో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల ఇంట్రెస్ట్ ముప్పై వేలు ప్రతి నెలా మీనుకి వచ్చేస్తుంది ఇక మిగిలిన ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్ పేరుపై రాసి ఆ ట్రస్ట్ కి మీను శ్రీబింద్ అసిస్టెంట్ అభిని ట్రస్ట్ మెంబర్లుగా ఫిక్స్ చేశాడు ఒకవేళ మీను వేరే మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు వచ్చే ప్రతి నెల ముప్పై వేల ఇంట్రెస్ట్ అమౌంట్ ఆగిపోవడంతో పాటు ఆమెని ట్రస్ట్ మెంబర్ గా కూడా తొలగించడం జరుగుతుంది అండ్ తన ఈ ఆస్తి మొత్తాన్ని తన మహాకావ్యం పైనే ఖర్చు చేయాలని ఇదంతా మెయింటైన్ చేస్తున్నందుకు ఈ ముగ్గురికి మంత్లీ సాలరీ కూడా సెట్ చేస్తాడు తర్వాత తన అసిస్టెంట్ అభితో మీనుకి ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదని తన నోబెల్ ప్రైజ్ తీసుకునేటప్పుడు ఆమె అక్కడ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కాబట్టి ఆమెకి కొంచెం ఇంగ్లీష్ నేర్పించమని చెప్తాడు ఇక సీన్ లో శ్రీబింద్ కాళిదాస్ ల ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది మూడు నెలలు కష్టపడ్డాక శ్రీబింద్ కాళిదాస్ మైండ్ ని ఏఐ లోకి కన్వర్ట్ చేస్తాడు తర్వాత ఒక రోజు కాళిదాస్ చనిపోతాడు శ్రీబింద్ ఈ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్లీ సక్సెస్ అవుతుంది కాళిదాస్ డిజిటల్ వర్షన్ పూర్తిగా రెడీ అవుతుంది ఇదే సిచ్యువేషన్ లో రోజు మీను తన హస్బెండ్ ని వెతుక్కుంటూ శ్రీబింద్ ల్యాబ్ లోకి వచ్చేస్తుంది అక్కడ కనిపిస్తున్న కాళిదాస్ డిజిటల్ వర్షన్ ని చూసి షాక్ అవుతుంది లో కనిపిస్తున్న కాళిదాస్ ఏఐ చూసి కాళిదాసు తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ కాళిదాస్ డిజిటల్ వర్షన్ ని తన ఇంటికి తనతో పాటు తీసుకెళ్తానని శ్రీబింద్ తో అంటుంది దానికి శ్రీబింద్ యాక్సెప్ట్ చేయకపోతే కాళిదాస్ తన హస్బెండ్ అని తన ఈ డిమాండ్ ని గనక ఒప్పుకోకపోతే దీనికి గురించి కంప్లీట్ గా పోలీసులకు చెప్తానని వార్నింగ్ ఇస్తుంది ఇక ఈ ఎక్స్పెరిమెంట్ లీగల్ గా జరగలేదు కాబట్టి మీను వార్నింగ్ కి భయపడిన శ్రీబింద్ ఈ కాళిదాస్ డిజిటల్ వర్షన్ కాపీని ఇస్తాడు అంటే ఇప్పుడు కాళిదాస్ డిజిటల్ వర్షన్స్ రెండు కాపీలు ఉన్నాయి ఒక కాపీ ల్యాబ్ లో మహాకావ్యం రాస్తుంటే మరో కాపీ మీను తో పాటు తన ఇంటికి తీసుకెళ్లింది తర్వాత మీను రోజంతా కాళిదాస్ తో మాట్లాడుతూ తన పనుల్ని చేసుకుంటూ ఉంటుంది కట్ చేస్తే ఒకరోజు ఈ కథలో అల్టిమేట్ ట్విస్ట్ వస్తుంది మీను రొమాంటిక్ సాంగ్ వింటూ కాళిదాస్ ముందే బీర్ తాగుతుంది అది చూసిన కాళిదాస్ నువ్వెప్పుడు బీర్ తాగడం నేర్చుకున్నావని అడిగితే దానికి మీను వేటకారంగా సమాధానం ఇస్తుంటుంది తర్వాత కొద్దిసేపటికే కాళిదాస్ అసిస్టెంట్ అభి అక్కడికి వస్తాడు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉన్న మీను అభిని రిసీవ్ చేసుకుని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చేస్తుంది తనింట్లో ఇంత అర్ధరాత్రి అభిని చూసిన కాళిదాస్ కన్ఫ్యూజ్ అవుతాడు అప్పుడే ఆ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వచ్చేలా అభి మీనులు కాళిదాస్ ముందే ఇంటిమేట్ అవుతుంటారు అది చూస్తున్న కాళిదాస్ షాక్ అవుతాడు అప్పుడు అభి ఇదంతా ఎలా మొదలైందో తనకే తెలియట్లేదని స్వారీ చెప్తాడు దానికి మీను అతనికి కవిత్వాలు రాయడం తప్ప ఏమీ తెలియదంటూ స్వారీ చెప్పాల్సిన అవసరం లేదంటుంది ఇక ఈ దారుణాన్ని చూసిన కాళిదాస్ డిజిటల్ కాపీలో కరెంటు ఫ్లక్చువేట్ అయి అతను డిజిటల్ గా కూడా చనిపోతాడు కట్ చేస్తే మౌరి చెప్పిన ఈ కథంతా విన్న రాజ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి అయితే అప్పుడే మౌరి రాజ్ రాజ్ ని ఇంకో బీర్ ఆర్డర్ చేయమని చెప్తుంది దానికి రాజు నాకొకే బీర్ సరిపోతుందని అంటే ఆ బీర్ నీకోసం కాదు నా కోసమని మౌరి ఇస్తుంది అప్పుడు రాజ్ కి అసలు మౌరి ఈ స్టోరీ తనకెందుకు చెప్పిందో అర్థమైపోతుంది తను తినడం కంప్లీట్ చేసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యాక్చువల్గా మౌరి చెప్పిన స్టోరీ ఒక ఇమాజినేషన్ ఆడవాళ్లు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్సెట్లో ఉన్న రాజ్ కి బుద్ధి చెప్పడానికే తను వర్క్ చేస్తున్న మూవీలో ఉన్న క్యారెక్టర్లతో ఒక కల్పిత కథను క్రియేట్ చేసి చెప్పింది